బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ ను పట్నా నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ కు ఈ సాయంత్రం తరలించారు. గత వారం లాలూ తన ఇంట్లోనే మెట్లెక్కుతుండగా జారిపడిన లాలూను హుటాహుటిన చికిత్స నిమిత్తం పట్నాలోని పారాస్ హాస్పిటల్ కు తరలించారు. లాలూ భుజం వెన్నుముకకు తీవ్ర గాయమైనట్లు వైద్యులు నిర్ధారించారు. లాలూను సీఎం నితీష్ కుమార్ పరామర్శించారు. ప్రధాని మోదీ ఫోన్ ద్వారా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లాలూ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ప్రధాని ఆకాంక్షించారు.